సూర్యాపేట మెయిన్ రోడ్ విస్తరణలో ఇండ్లు, షాపులు, ఆస్తులు కోల్పోయి 9 నెలలకు పైగా అయినప్పటికీ చట్ట ప్రకారం నష్టపరిహారం బాధితులకు చెల్లించకుండా అధికారులు, ప్రజాప్రతినిధులు నియంతల్లాగా వ్యవహరిస్తున్నారని, 8వ రోజు ఆఫ్ జిల్లా ఆఫీసులో కొనసాగిస్తున్న నిరసన దీక్షలో జిల్లా కన్వీనర్ లింగిడి వెంకటేశ్వర్లు అన్నారు. ప్రభుత్వ చట్టాలు మరియు గవర్నమెంట్ హైకోర్టు తీర్పు ప్రకారం ఆస్తులు కోల్పోయిన బాధితులకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. మున్సిపాలిటీ మాస్టర్ ప్లాన్ను 100% అమలు చేయకపోవడం చూస్తుంటే అధికారుల, ఎన్నికైన ప్రజాప్రతినిధులు తీరు ఈ ప్రజా పరిపాలన లేక నియంతల పాలన అనేది అనుమానంగా ఉందన్నారు. కోర్టుకు వెళ్లిన బాధితులను బెదిరించడం, కేసును ఉపసంహరించుకోవాలని బెదిరించడం అప్రజాస్వామ్యమని ఈ విధానం అధికారులకు, ప్రజాప్రతినిధులకు తగదన్నారు. జిల్లా మంత్రి శ్రీ జగదీశ్వర్ రెడ్డి గారు తనకు ఓట్లు వేసి గెలిపించిన ప్రజలను పట్టించుకోకపోవడం శోచనీయమని, బాధితులకు ఈ విధంగా నష్టం చేయడం బాధితుల బాధలు పట్టించుకోకపోవడం బాధ్యత రాహిత్యం అవుతుందని లింగిడి తెలిపారు. బాధితుల పక్షాన 8వ రోజు జిల్లా కన్వీనర్ లింగిడి వెంకటేశ్వర్లు నిరవధిక నిరాహార దీక్షను కొనసాగిస్తున్నారు. ఈరోజు దీక్షలో పార్టీ అధికార ప్రతినిధి కోటారి సుధాకర్ రెడ్డి పాల్గొన్నారు. సూర్యాపేట జిల్లా ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయం, లింగిడి వెంకటేశ్వర్లు జిల్లా కన్వీనర్ను 8వ రోజు నిరసన కార్యక్రమం నుంచి ఈ యొక్క వీడియో రిలీజ్ చేయడం జరుగుతుంది. సూర్యాపేట జిల్లా అధికారులు, పట్టణ మున్సిపాలిటీ అధికారులు, ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు సూర్యాపేట మెయిన్ రోడ్డు వెడల్పు చేసేటువంటి కార్యక్రమంలో బాధితులకు డబ్బులు ఇవ్వకుండా నియంతల్లాగా వ్యవహరిస్తున్నారని జిల్లా ఆమ్ ఆద్మీ పార్టీ భావిస్తారు. ఎందుకంటే 70 సంవత్సరాల క్రితం ఇండ్లు కట్టుకొని వ్యాపారాలు చేసుకునేటువంటి వ్యాపారస్తులకి రోడ్డు విస్తరణ కార్యక్రమంలో 9 నెలల క్రితము 3 రోజుల ముందు నోటీస్ ఇచ్చి అప్రజాస్వామికంగా 380 మంది యొక్క ఇళ్లను, షాపులను కూల్చివేయడం జరిగింది. ఈ సందర్భంగా వ్యాపారస్తులు, బాధితులందరూ కూడా మున్సిపాలిటీ అధికారులను, జిల్లా మంత్రి గారిని, మున్సిపాలిటీ పరిపాలన అధికారిని, జిల్లా కలెక్టర్ గారిని రోడ్డు విస్తరణ కార్యక్రమంలో నష్టపోయిన ఆస్తులకు చట్ట ప్రకారంగా, ప్రభుత్వ జీవోల ప్రకారంగా నష్టపరిహారం కట్టించమంటే 1 రూపాయి కూడా కట్టించలేదు. పైపెచ్చు కొంతమంది రోడ్డు విస్తరణలో ఆస్తులు కోల్పోయిన బాధితులు కోర్టుకు వెళ్ళి డైరెక్షన్ తీసుకురావడం జరిగింది. హైకోర్టు కూడా ప్రైవేటు ఆస్తుల్ని ప్రజా అవసరాల కొరకు ఆక్యుపై చేసుకున్నప్పుడు లోకల్ మార్కెట్ ప్రకారంగా వారికి నష్టపరి కట్టించండి, అప్పుడు మాత్రమే విస్తరణ చేయండి, స్పష్టమైనటువంటి ఆదేశాలు హైకోర్టు కూడా ఇచ్చింది. కానీ హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలు కూడా ఇక్కడ ఉన్నటువంటి మున్సిపాలిటీ అధికారులు కానీ, ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు, మరీ ముఖ్యంగా జిల్లా మంత్రి గారు అయినటువంటి జగదీశ్వర రెడ్డి గారు అసలు పట్టించుకోవడం లేదు. వ్యాపారస్తులు అలసిపోయి అడిగి అడిగి ఎవరైతే అడుగుతారో వారిని బెదిరించడం కూడా జరిగింది. చివరకు గత్యంతరం లేక వారు నిశ్శబ్దంగా ఉండి ఇంకా తిరగడం అనేది చేస్తూ ఉన్నారు. మరి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నాను, ప్రజాస్వామ్యబద్ధంగా మీరు విస్తరణ చేసే కార్యక్రమంలో ఎంత విస్తరణ చేస్తారో పారదర్శకంగా ప్రజలకు చెప్పండి. అలాగే మున్సిపాలిటీ యొక్క మాస్టర్ ప్లాన్ ప్రకారంగా మీరు విస్తరణ చేయండి, అలాగే హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం నష్టపరిహారం కట్టించండి. కానీ బాధితుల యొక్క గోడు వినిపించకుండా మున్సిపల్ కమిషనర్ గారు, జిల్లా అధికారులు, జిల్లా మంత్రి గారు, ఎన్నికైన ప్రజాప్రతినిధులు నియంతల్లాగా ఈ యొక్క బాధితుల యొక్క గోడు వినకుండా నియంతల పరిపాలన గుర్తు చేయడం వస్తుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. పూర్వకాలంలో పరిపాలన చేసేటువంటి నియంతలు, రాజులు కూడా తమ ప్రజల అవసరాల కొరకు, ప్రజలకు నష్టాలు జరిగినప్పుడు, కష్టాలు జరిగినప్పుడు వెళితే వినేటువంటి వ్యక్తులు కాదు, వాళ్ళని మనం నియంతలు అంటాం చరిత్రలో. అదేవిధంగా ఇప్పుడున్నటువంటి అధికారులు కానీ, ఎన్నికైన ప్రజాప్రతినిధులు కానీ 380 మంది యొక్క బాధితుల గోడు వినిపించకుండా నియంతలాగా వ్యవహరిస్తున్నారు. ఈ నియంతల పరిపాలన ఎల్లప్పటికీ కూడా సాగదు. నియంతల పరిపాలన అంతా కూడా ఏదో ఒక రోజున ఓడిపోక తప్పదు. కాబట్టి ఇప్పటికైనా సరే 380 మంది యొక్క బాధితుల యొక్క కష్టాలను ఆలకించి చట్టపరంగా హైకోర్టు నిర్ణయించిన దాని ప్రకారంగా మీరు పరిష్కారం చెల్లించాలని కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా మనం 1వ తారీఖు నుంచి జిల్లా ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయంలో జిల్లా కన్వీనర్గా నేను నిరసన కార్యక్రమాలు కూడా కొనసాగిస్తున్నాను. ఈరోజు 8వ రోజు, ఈ 8 రోజుల నుంచి కూడా ఈ యొక్క నిరసన కార్యక్రమం చేస్తున్నాం. మరి 8వ రోజు ఈ నిరసన కార్యక్రమాన్ని ప్రారంభం చేసే ముందు ఈ యొక్క వీడియోని విడుదల చేయడం జరుగుతుంది. బేసిజాలో పోకుండా జిల్లా అధికారులు తక్షణమే వ్యాపారస్తుల్ని, బాధితుల్ని పిలిచి
చట్టపరంగా వారికి ఏ రకంగా నష్టపరిహారం చెల్లించాలో నష్టపరిహారం చెల్లించాలని కోరుతున్నాం. అలాగే ఒక జిల్లా ప్రముఖుడిగా ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా మీరు డిమాండ్ చేసేది ఏంటంటే అసలు మున్సిపాలిటీ మాస్టర్ ప్లాన్ ప్రకారం మీరు ఎంత విస్తరణ చేస్తున్నారో కూడా ప్రజలకి తేట తెల్లంగా చెప్పవలసిందిగా, దీని మీద ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేయవలసిందిగా ఈరోజు నేను డిమాండ్ చేయడం జరిగింది. నియంతల్లాగా వ్యవహరించకుండా ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజల యొక్క సంక్షేమ కార్యక్రమాలు ప్రజల యొక్క హక్కులు కాపాడవలసిందిగా మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం.